సకల ఆశీర్వాదములకు కారణభూతుడును సర్వశక్తి గల దేవుడునైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు కలుగును గాక. క్రీస్తునందు దేవుని జనాంగమా, ఈ శ్రేష్టమైన సమయములో మరొక్కసారి దేవుని యొక్క వాక్యం మీకు అందించట కొరకే మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 142వ కీర్తన మొదటి వచనములో కొన్ని మాటలు చదువుదాం. నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యహోవాని బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. బాగా గమనించాలి. ఈ భక్తుడు దేవుని దగ్గర తనకున్నటువంటి అనుభవాన్ని చెప్తా వస్తున్నాడు. గమనించాలి, ప్రతి మనిషికి దేవుని దగ్గర ఒక అనుభవం ఉండాలి. ప్రతి మనిషికి దేవుని సన్నిధిలో ఒక అనుభవం ఉండాలి. ప్రతి మనిషికి ప్రతి సందర్భములో దేవుని సన్నిధానములో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ మనిషి అంటాడు, నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నేను మొరపెట్టుచున్నాను అని అంటున్నాడు. అంటే ఈ మనిషికి దేవుని దగ్గర ఉన్న ఒక అలవాటు ఏంటంటే మొరపెట్టే అలవాటు. మొరపెట్టుట, మొరపెట్టుట, మొరపెట్టే అనే మాటలు మనకు బైబిల్లో అక్కడక్కడ చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులలో కనబడతాయి, వినబడతాయి, మనం చూస్తూ ఉంటాం కూడా. ఈ మనిషి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి వచ్చిన మొదటి లైన్లో నేను యహోవాకు మొరలిడుచున్నాను అంటాడు. రెండవ వచ్చిన మొదటి లైన్లో బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను అంటాడు. నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిడుచున్నాను, మొరలిడుచున్నాను అంటే మొరపెడుతూనే 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 మొరపెడుతున్నానని అర్థం. మొరలిడుచుట, మొరలిడుట అని అర్థం అన్నమాట. అందుకొరకే ప్రతి క్రైస్తవునికి అనుభవం చాలా అవసరం. దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం, దేవుని సన్నిధిలో కాసేపు కూర్చొని దేవునికి మొరలిడే అనుభవం, దేవుని యొక్క సమయములో దేవుని దగ్గర సమయాన్ని ఖర్చు పెడుతూ ఆయన సన్నిధానములో మొరలిడేటువంటి అనుభవము మనకుండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆలోచించుదాం. నా ప్రేమైన దేవుని ప్రజలారా, నువ్వు దేవునికి మొరపెట్టే మనిషివేనా? ఆలోచించండి. నా ప్రేమైన దేవుని ప్రజలారా, నువ్వు దేవునికి మొరలిడే మనిషివేనా? ఒకసారి ఆలోచించండి. నా ప్రేమైన దేవుని ప్రజలారా, నువ్వు దేవునికి మొరపెట్టేటువంటి అనుభవం కలిగిన మనిషివేనా? ఒకసారి గమనించాలని, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. ఈ శ్రేష్టమైన, అమూల్యమైన, ఆశ్చర్యమైనటువంటి సమయంలో దేవుని వాక్య ప్రకారంగా నేను మనవి చేస్తున్నది ఏంటంటే, నీవు నేను మనమందరం దేవునికి మొరపెట్టేవారమై ఉండాలి, దేవునికి మొరలిడేవారమై ఉండాలి, దేవుని దగ్గర మొరపెడుతూ మొరపెడుతూ మన సమయాన్ని గడిపేవారమై ఉండాలని దైవ వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి చూడండి, మొరలిడుట అంటే విరామము లేకుండగా, లేక గ్యాప్ కాకుండగా, లేక ఎడతెగకుండగా, లేక ఆపకుండగా మొరపెట్టేదానిని మొరలిడుట, మొరలిడుట అని అంటారు. చూద్దాం ఆ వాక్య భాగంలో. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 16వ అధ్యాయము ఒక మంచి మాట. యోబు ఇలాగ మాట్లాడతాడు. యోబు గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలగకుండునుగాక, నా మొరకు విరామము
కలగకుండునుగాక. అంటే యోబు ఎట్లా మొరపెడుతున్నాడు? విరామము తీసుకోకుండా మొరపెడుతున్నాడు. తన మొరపెట్టే విషయంలో, మొరపెట్టడంలో విరామము చెందకుండా మొరపెడుతున్నాడు. విరామము లేకుండా మొరపెడుతున్నాడు. విరామము కాకుండా మొరపెడుతున్నాడు. ఎంత అద్భుతమైన, ఎంత ఆశ్చర్యమైన, ఎంత శ్రేయస్కరమైన సంగతి. ఒక్కసారి మనని మనము గమనించుదాం, మనని మనము ఆలోచించుదాం, మనల్ని మనము వివేచించుదాం. నా ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, ఒక్కసారి గమనించుదామని మీకు మనవి చేస్తున్నాను. కనుక మనం ఏమవుదామంటే, మొరలిడే వారమై ఉండాలి, మొరపెట్టే వారమై ఉండాలి. మొరలిడుతూ మొరపెడుతూ, మొరలిడుతూ మొరపెడుతూ, మొరపెడుతూ మొరపెడుతూ, మొరపెడుతూ మొరపెడుతూ ముందుకు సాగుతూ ఉండాలి. మొరపెట్టడం వలన మన జీవితాలకు కొన్ని మేలులు ఉన్నాయి. వాటిని మీకు తొందరగా తెలియచేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూద్దాం, దేవుని యొక్క వాక్యములో నుండి, దేవుని యొక్క వాక్యములో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అంటే యిర్మీయా గ్రంథము, ఒకసారి ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. దైవజనుడైనటువంటి యిర్మీయా దేవుని కొరకు బహు రోషము కలిగి దేవుని పక్షాన ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు ప్రకటించేటువంటి మనిషి. ప్రజలేమో దానిని అంగీకరించలేక, ప్రజలేమో దానిని స్వీకరించలేక, ప్రజలేమో దానిని గ్రహించలేక యిర్మీయా మీద ఎప్పటికప్పుడు తిరుగుబాటు చేసేవారు, యిర్మీయా మీద ఎప్పటికప్పుడు కోపగించుకునేవారు, యిర్మీయా మీద ఎప్పటికప్పుడు రంకెలేసేవారు. యిర్మీయా అయితేనేమో దేవుడు ఏది చెప్పితే అది చేసేవాడు, దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేవాడు, దేవుడు ఏది ప్రకటించమంటే అది ప్రకటించేవాడు. అందుకొరకే ప్రవక్తలలో ఏ ప్రవక్త హింసించబడనంతగా యిర్మీయా ప్రవక్త హింసించబడ్డాడు. ప్రవక్తలలో ఏ ప్రవక్త శ్రమపడనంతగా యిర్మీయా శ్రమపడ్డాడు. ప్రవక్తలలో ఏ ప్రవక్త ఏడవనంతగా, విలపించనంతగా ఏడ్చినాడు. ఏ ప్రవక్త కూడా యిర్మీయా లాగా దేవుని పక్షాన మాట్లాడినప్పుడు బాధించబడలేదండి. అలాంటి పరిస్థితులలో యిర్మీయా ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు యిర్మీయాతో ఏమంటాడంటే, ఇంకనూ నువ్వు నాకు మొరపెట్టుము, ఇంకనూ నువ్వు నా గురించి ప్రకటించము, ఇంకనూ నా గురించిన సమాచారం తెలియచేయము, ఇంకనూ నా పక్షాన ప్రజలతో మాట్లాడము అని చెప్తాడు. ఆ క్రమములో దేవుడు ఒకనొక సందర్భములో యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అన్న మాట ఒకసారి గమనించండి. ఏమని మాట్లాడుతున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేసేదను. ఒకసారి అట్లాగా కొంచెం కిందికి వెళ్ళిపోదాం. 6వ వచనం, నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను. చెరలో నుండిన యూదావారిలో ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచు, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. గమనించాలి మాట. అంటే యిర్మీయా ఒకవైపున దేవుని పక్షాన నిలబడి ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఒకవైపున ప్రజల పక్షాన నిలబడి దేవునికి బ్రతిమాలుతున్నాడు, మొరపెడుతున్నాడు, మొరపెడుతూ మొరపెడుతూ ఉన్నాడు. అందుకొరకే యిర్మీయా గ్రంథములు అక్కడక్కడక్కడక్కడ యిర్మీయా కన్నీరు కరిచినట్టుగా, ఏడ్చినట్టుగా, ఆయన తల జలమయమైనట్టుగా, ఆయన కన్ను కన్నీటి ఊటగా మారినట్టు కనబడుతుంది. ఇలాంటి అనుభవాలు ఉన్నా కానీ దేవుడు మరలా ఏమంటాడంటే, నువ్వు నాకు మొరపెట్టుము అని చెప్పుకుంటూ వచ్చి 6వ వచనం 7వ వచనం మనం గమనిస్తే, యిర్మీయా మొరపెడితేనంట దేవుడు యూదా వారిని, ఇస్రాయేల్ వారిని మరలా చెరలో నుండి రప్పించి మొదట నుండినట్లుగా వారిని స్థాపిస్తాడంట. స్థాపించుచున్నాను అని అంటాడు. అంటే దైవజనుడు లైక్ యిర్మీయా
ఇరిమియా మొరపెట్టినప్పుడు నంబర్ వన్ ఇరిమియాకు ఉత్తరం ఇస్తాడు. రెండవది, ఇరిమియా మొరపెట్టినప్పుడు ఇరిమియా గ్రహింపులేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేస్తాడు. నంబర్ త్రీ, ఇరిమియా మొరపెట్టినప్పుడు దేవుడు యూదావారిని, ఇస్రాయేల్ వారిని స్థాపిస్తాడు, అంటే స్థిరపరుస్తాడు, అంటే నాటుతాడు. ఇప్పుడు దాకా ఒకవేళ పెళ్ళగించబడినట్టుగా వాళ్ళ స్థితి ఉండొచ్చునేమో, లేకపోతే నరకబడినట్టు వాళ్ళ స్థితి ఉండొచ్చునేమో, ఇప్పుడు దాకా చెదరగొట్టబడినట్టు వాళ్ళ స్థితి ఉండొచ్చునేమో, ఇప్పుడు దాకా దేవుడు తన సముఖముల నుండి యూదా వారిని, ఇస్రాయల్ వారిని ఇదిగో వెలివేసినట్టుగా ఉండొచ్చునేమో. కానీ మొరపెట్టేటువంటి అనుభవములు కొనసాగుతుండగా దేవుడంట తిరిగి వారిని స్థాపిస్తాడంట. అంటే అర్థమైందంటే, ఒక మనిషి తన ఆత్మీయ జీవితంలో ఏదైతే స్థిరత్వం లేకుండా పోగొట్టుకున్నాడో, ఒక మనిషి తన భక్తిపరమైన జీవితంలో ఏదైతే స్థిరపరచుకోలేకుండా జారవిడుచుకున్నాడో, ఒక మనిషి తన విశ్వాసపు యాత్రలో ఇదిగో ఏదైతే స్థిరపరచుకోకుండా దానిని చెదరగొట్టుకున్నాడో, మరలా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు దానిని స్థిరపరుస్తాడు, దేవుడు దానిని నాటుతాడు, దేవుడు దానిని స్థాపిస్తాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నాను. కనుక నీవు నేను మనమందరం ఏం చేద్దామంటే, మొరపెట్టేటువంటి అనుభవము కలిగిన వారమై, మొరపెట్టేటువంటి జీవితము కలిగిన వారమై, మొరపెట్టేటువంటి స్థితి కలిగిన వారమై ప్రభు కొరకు నిలబడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దైవజనుడైన యోబు అంటాడు కదా, నా మొరకు విరామము కలగకుండునుగాక అని అంటాడు. అంటే విరామము లేకుండగా నేను మొరపెడుతూనే ఉంటాను, విరామము లేకుండగా నా దేవునికి నేను మొరపెడుతూనే ఉంటాను, విరామము లేకుండగా నా దేవునిసు నేను మొరపెడుతూనే ఉంటాను అంటాడు. నిజమేనేమండి, యోబు అలాగ మొరపెట్టి తర్వాత తనను ద్వేషించిన స్నేహితుల కొరకు, తనను దూషించిన స్నేహితుల కొరకు, తనను ఎడబాసిన స్నేహితుల కొరకు కూడా ఆయన మొరపెట్టినట్టుగా, ఆయన ప్రార్థించినట్టుగా, ఆయన విజ్ఞాపన చేసి నట్టుగా, ఆయన దేవుని దగ్గర ఇదిగో ప్రాధేయపడినట్టుగా బైబిల్ మనకు కనబడుతుంది. అలాగా తన స్నేహితుల నిమిత్తము కూడా విరామము లేకుండగా మొరపెట్టడములో ఒక భాగము చేసుకున్నప్పుడు, ఒక భాగముగా ఉన్నప్పుడు దేవుడు పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా సమకూర్చి యోబు విషయంలో దేవుడు వాటిని మళ్ళా స్థాపించి స్థిరపరుస్తాడు. కనుక మొరపెట్టేటువంటి అనుభవం మనకెంతైనా అవసరమని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మొరపెట్టేటువంటి గుణం, మొరపెట్టేటువంటి అనుభవం, మొరపెట్టేటువంటి స్థితి, మొరపెట్టేటువంటి ఆలోచన నీవు నేను మనమందరం కలిగి ఉంటే మంచిదని దైవ వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. గమనించదామండి, అందుకే ఆయన అంటాడు కదా, నీవు నాకు మొరపెట్టుము అంటాడు. ఏమంటాడు చెప్పండి, నీవు నాకు మొరపెట్టుము అంటాడు. చూద్దాం, దేవుని యొక్క వాక్యములో నుండి ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నా నామమును బట్టి మొరపెట్టువాడొకడునూ లేకపోయెను. గమనించాలి, కొంచెం మంచిగా చదువుకుందాం. నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడునూ లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొనువాడొకడునూ లేడు. ఈ వాక్య భాగంలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్త లేక ఇశ్రాయేల ప్రజల మధ్యన దేవుని పక్షాన, లేక దేవునితోనూ లేక ప్రజల పక్షాన ఇదిగో మనుషులతోనూ ఇలాగ ఇద్దరికి మధ్యవర్తిగా ఉండి యెషయా ప్రవక్త కొంతకాలం తన పరిచర్యలు కొనసాగించినట్టు కనబడతాది. ఈ 64 అధ్యాయములో ఆయన ఇలాగ ప్రారంభం చేస్తాడు. చూద్దాం, గగనము చీల్చుకొని నీవు దిగవచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిలునుగాక, నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చపదలను కాల్చే రీతిగాను, అగ్ని నీళ్లను పొంగచేయి రీతిగాను నీవు దిగవచ్చుదువుగాక అని మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో కూడా ఏముందంటే మొర, ఈ మాటలు కూడా ఏమో చెప్పండి,
మరవంది. అంటే బహు రోషము గలవాడై, బహు ఆతృత గలవాడై, బహు తీవ్రత గలవాడై దేవునితో మాట్లాడుతున్నారు. గగనమును చీల్చుకొని నీవు దిగువచ్చుదువుగాక. ఏంటంట? గగనమును చీల్చుకొని నీవు దిగువచ్చుదువుగాక అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఇలాగొచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏడవచ్చనకు ఒకసారికి ఇట్లా అంటున్నాడు, అయ్యా దేవా, నీ నామమును బట్టి మొరపెట్టువాడొకడును లేకపోయాను. నిన్ను ఆధారము చేసుకున్నటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడొకడును లేకపోయాను అంటున్నాడు. అంటే దేవుని నామాన్ని బట్టి మొరపెట్టే అనుభవం నీకుంటే, దేవుని నామాన్ని బట్టి మొరపెట్టే మనిషిగా నీ ఉంటే, ఆ మొరపెట్టేటువంటి అనుభవములు ఏమైందంటే, నిన్ను నీవే ప్రోత్సాహపరచుకుంటావు, నిన్ను నీవే స్థాపించుకుంటావు, నిన్ను నీవే స్థిరపరచుకునే అనుభవంలోకి వస్తావని దైవవాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ఈ శ్రేష్టమైన అమూల్యమైనటువంటి సమయంలో దేవునికి మొరపెట్టేటువంటి అనుభవం మనకుంటే ఆయన మనలను స్థిరపరుస్తారు, స్థాపిస్తారు, నిలబెడతాడని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 145వ కీర్తనల గ్రంథములో నుండి 145వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. తనకు మొరపెట్టువారందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టువారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు. బాగా వినాలి మాట. తనకు మొరపెట్టువారందరికీ, తనకు నిజముగా మొరపెట్టువారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడంట. ఒకసారి ఆలోచిస్తావా? ఒకసారి గమనిస్తావా? ఒకసారి ఆలోచిద్దామా? ఎవరైతే దేవునికి మొరపెడతారో, ఎవరైతే దేవునికి నిత్యముగా మొరపెట్టే అనుభవంలో ఉంటారో, ఎవరైతే దేవునికి నిత్యముగా మొరపెట్టే అనుభవంలో నడుస్తారో, ఎవరైతే దేవునికి నిత్యముగా మొరపెట్టగలిగిన ఆ లక్షణములో ఉంటారో, దేవునికి ఎవరైతే నిత్యముగా మొరపెడతారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడంట. సమీపముగా. ఎంతమందికి ఆశ ఉందండి, దేవుడు నాకు సమీపముగా అంటే దగ్గరగా ఉండాలని? ఎప్పుడు మనం చేసే ప్రార్థన ఇదే కదండి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నాకు తోడుగా ఉంటే బాగుంటుంది, దేవుడు నా పిల్లలకు తోడుగా ఉంటే బాగుంటుంది, దేవుడు నా కుటుంబానికి తోడుగా ఉంటే బాగుంటుంది, దేవుడు నా అన్నట్టు తోడుగా అని ఆలోచిస్తాం, మాట్లాడతాం, చాలా సందర్భం గమనిస్తాం. కానీ ఒక విషయం ఏంటంటే, ఎవరైతే దేవునికి మొరపెట్టే అనుభవంలో ఉంటారో, ఎవరైతే దేవునికి నిజముగా మొరపెట్టే అనుభవంలో ఉంటారో వారికి దేవుడు సమీపముగా ఉంటాడు. సమీపముగా ఉంటాడు. కనుక నీవు నేను మనమందరం దేవునికి నిజముగా మొరపెడదాం. మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవుడే మనకు సమీపంగా ఉంటే మనకి ఇంకేంటండి? ఒక వాక్యం తెలుసా మీకు, కొలసీలకు రాసిన పత్రిక 2:3 వచనం, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. మరి ఆయనే మనకు సమీపముగా ఉంటే, ఆయనే మనకు దగ్గరగా ఉంటే, ఆయనే మనతో ఉంటే ఇంకా మనకు కొరవేంది? ఇంకా మనకు తక్కువేంది? మనకు కొరత ఏంది? ఆలోచించండి ఒకసారి, గమనించండి ఒకసారి, వివేచించండి ఒకసారి. అందుకే దేవునికి మొరపెట్టే అనుభవం కలిగి ఉందాం, దేవునికి మొరపెట్టే జీవితం కలిగి ఉందాం, దేవునికి మొరపెట్టే అలవాటు కలిగిన వారమై
ప్రభు కొరకు ఉందా? చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాస్ వార్త 18వ అధ్యాయం, మీకు తెలిసిన సంగతి అండి. లూకాస్ వార్త 18వ అధ్యాయం 6-7 వచనాలను, లేకుంటే మొదటి వచనం నుంచి మీరు ఎప్పుడైనా చదువుకుంటారా? నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా చదువుకుంటూ వస్తాను, దయచేసి గమనించండి. వారి విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టుకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో, దేవుడు ఎవరినైతే రక్షించుకున్నాడో, దేవుడు ఎవరినైతే విమోచించుకున్నాడో, దేవుడు ఎవరినైతే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారు దివారాత్రములు మొరపెట్టగా దేవుడు వారికి న్యాయము తీర్చడా? అంటే దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం కలిగిన వారు న్యాయాన్ని పొందుకుంటారు, న్యాయమైన దీవెనలు పొందుకుంటారు, న్యాయమైన కృపను పొందుకుంటారు, న్యాయమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు, న్యాయమైన జీవితాన్ని పొందుకుంటారు, న్యాయమైనటువంటి అనుభవాలను పొందుకుంటారు. కనుక నీవు నేను మనమందరము కూడా ఒక సంగతిని గమనించాలి, ఒక సంగతిని గ్రహించాలి, ఒక సంగతిని వివేచించాలి. ఏంటి ఆ సంగతి అంటే, ఎప్పటికైనా దేవుని దగ్గర మనం మొరపెడుతూ ఉండడే మంచిది. మొరలిడుచు ఉండుటయే మంచిది. విరామం లేకుండా దేవునికి మొరపెట్టు ఉండుటయే మంచిది. కనుక ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. ఆ తర్వాత చివరి మాట ఒకటి చదువుకొని వాక్యాన్ని ముగిద్దాం. 118వ కీర్తనలో ఒక చక్కని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం, 5వ వచనం. ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చెను. పలుకుదాం అందరం ఒకసారి. ఇరుకునందుండి నేను యహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చాను. నా ప్రేమైన దేవుని ప్రజలారా, మీరేమైనా ఇరుకులో ఉన్నారా? ఇరుకంటే ఏంటి? ఆర్థికమైన ఇబ్బంది, అదొక ఇరుకు. అట్లాంటి ఇరుకు నీకేమైనా ఉంటే ఆ ఇరుకునందుండే నీవు యహోవాకు మొరపెట్టాలా. ఆ ఇరుకునందుండే నువ్వు దేవుని దగ్గర మొరపెట్టే మనిషిగా కనబడాలి. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆరోగ్య విషయంలో నీవేమైనా ఇరుకున పడిపోయినావా? అలాగైతే ఆ ఇరుకునందుండే దేవునికి ఎడతెగక మొరపెట్టుము, నిజముగా మొరపెట్టుము, మొరలిడుచు మొరపెట్టుము, విరామము లేకుండా మొరపెట్టుము. దేవుడు నీకు రోగ సంబంధమైన ఇరుకులను మొరపెట్టినప్పుడు ఆరోగ్యపరమైన విశాలత యందు ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఆర్థికపరమైన ఇరుకులు ఉండి నువ్వు మొరపెట్టినప్పుడు ఆర్థికమైన విశాలతలు ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఒకవేళ కుటుంబపరమైనటువంటి ఇరుకులేమైనా నువ్వు ఉన్నావా? భర్తగా నువ్వు కొనసాగుతుండగా నీ భార్యని అర్థం చేసుకోలేక అనేక రకాలుగా నీకు ఇరుకును కలగజేస్తుందా? భార్యగా నువ్వు కొనసాగుతున్నప్పుడు నీ భర్తని అర్థం చేసుకోక అనేక రకాలుగా ఒత్తిడికి గురి చేస్తూ నిన్ను ఇరుకున పెట్టేసినాడా? అలాంటి ఇరుకునందుండి నువ్వు యహోవాకు మొరపెట్టడం నేర్చుకో.
నీ మొర ఆగిపోకుండా చూసుకో. నువ్వు మొరపెట్టే విషయంలో మొరలుడితోనే ఉండు. నువ్వు మొరపెట్టే విషయంలో విరామము తీసుకోకుండా మొరపెట్టుము. దేవుడు కుటుంబపరమైన విశాలత ఎందు నీకు ఉత్తరం ఇస్తాడు. ఒకవేళ తల్లిదండ్రులారా, మీ పిల్లలను కని మీ కడుపు కాల్చుకొని ఎంతో కష్టపడి చెమటూర్చి మీ పిల్లలను పెంచి పెద్దవారు చేసి ఒక ప్రయోజకులుగా చేస్తే, ఈ దినమున మీ పిల్లలు మీ మీద తిరుగుబాటు చేయబడి మిమ్మల్ని ఇరుకులో పడేసినారా, కంగారు పడకండి, కలవరపడకండి, టెన్షన్ పడకండి. ఇరుకునందుండి యహోవాకు మొరపెట్టండి, ఇరుకునందుండి దేవునికి మొరపెట్టండి. ఆయన మీ పిల్లల విషయం వైపు విశాలత ఎందు జవాబిస్తాడు. నా ప్రేమిన ఓ యవనస్తులారా, యవనస్తులారా, ఒకవేళ కొన్ని కొన్ని కుటుంబాలలో మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోక, లేకపోతే ఒక రకమైనటువంటి ఆచారాన్ని బట్టి, ఒక రకమైనటువంటి పెద్దరికాన్ని బట్టి ఏమైనా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసి ఇరుకులో ఇబ్బందులను పెడుతున్నారా, అలాగైతే కలవరపడకండి, దేవునికి మొరపెడతా ఉండండి. తల్లిదండ్రుల విషయంలో పిల్లలకి దేవుడు విశాలత ఎందు జవాబిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాలలో ప్రతి పరిస్థితి మానవులకు ఇరుకైపోయిందండి, ప్రతి స్థితిగతులు మానవులకు ఇరుకైపోయినాయండి, ప్రతి సందర్భాలు మానవులకు ఇరుకైపోయినాయండి. కానీ ఆ ఇరుకునందుండే నువ్వు దేవునికి మొరపెట్టే అనుభవం కలిగి ఉండాలి. అట్టి ఇరుకునందుండే నువ్వు దేవునికి మొరపెట్టే జీవితం కలిగి ఉండాలి. భక్తుడు అంటాడు కదా, ఇరుకునందుండే నేను యహోవాకు మొరపెట్టగా విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చను. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, వ్యాపారస్తులకు ఈ దినాలలో వ్యాపారములు బాగా ఇరుకైపోయినాయండి. ఉద్యోగస్తులకు ఈ దినాలలో చాలా ఉద్యోగాలు ఇరుకైపోయినాయండి. వ్యవసాయకులకు ఈ దినాల్లో చాలా మందికి వ్యవసాయాలు ఇరుకైపోయినాయండి. కూలి పని, టాపి పని, చేతి పని, అనేక రకాలుగా పనులు ఈ దినాల్లో చాలా మందికి ఇరుకైపోయినాయండి. ఈ ఇరుకులలో నుండి, ఈ ఇబ్బందులలో నుండి మనము యహోవాకు మొరపెట్టేవారమై ఉండాలి. అప్పుడు ఆయన మనకు విశాలత ఎందు జవాబిస్తాడు. కనుక దేవునికి మొరపెడితే దేవుడు మనను స్థాపిస్తాడు. చెదిరిపోయిన యోబు జీవితంలో ఆశ్రదలు మళ్ళీ సమకూర్చినట్టుగా స్థాపిస్తాడు. రెండవది, దేవునికి మొరపెడితే దేవుడు మనకు సమీపముగా ఉంటాడు. మూడవది, దేవునికి మొరపెడితే దేవుడు మనకు న్యాయము తెరుస్తాడు. నాలుగవది, ఇరుకునందుండి మనం యహోవాకు మొరపెడితే విశాలత స్థలమందు ఆయన మనకు ఉత్తరమును ఇస్తాడు. కనుక మొరపెట్టేటువంటి అనుభవములో ప్రేమైన సహోదరి సహోదరులారా, ఏమైనా వెనకబడ్డారా, ఏమైనా నీరసించినారా, ఏమైనా బలహీనమైపోయినారా, ఏమైనా కృంగిపోయినారా, ఏమైనా ఇదైనారా, ఏమైనా ఇంకా అట్లున్నారా, అయితే దేవుని దగ్గర నీ మొరకు విరామము కలగకూడదు. మొరలిడట విషయంలో నీవు ఆగిపోకూడదు. మొరపెట్టే విషయంలో నీవు ఎడతెగకూడదు. మొరపెట్టే విషయంలో నువ్వు అలసిపోకుండా మొరపెడుతూ ముందుకు సాగిపోవాలని మనవి చేస్తున్నాను. దయగల దేవుడి ఇటు వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మీరు అందించిన మంచి సందేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ వాక్యాన్ని ప్రతిబడ్డ జీవితంలో స్థిరపరచండి. అయ్యా, వాక్య ప్రకారం నీ దగ్గర మొరపెడుతూ నీ దగ్గర కృప పొందుకునే గొప్ప భాగ్యము దయచేయండి. మా నాయన నీకు స్తోత్రాలు. ఏసయ్య మాట పరలోకానికి బాటనుడి కార్యక్రమాన్ని మీరు సమృద్ధిగా దీవించి అనేకులకు వాక్యం అందించడానికి ఇంకా మీరు ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఆయన, నీ నామ మహిమ కొరకు తండ్రి ఈ ప్రోగ్రాన్ని వాడుకొని మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయగల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.